అందరికీ నమస్కారం పోయిన భాగంలో మనం లలిత త్రిశతీ నామాలలోని నూట అరవై ఒకటవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో నూట అరవై రెండవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అస్మద్గురు దివ్య చరణరవిందాభ్యాం నమో నమ అశేషజన మోహిని అరుణమాళ్య భూషాంబరాం జపాకుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమ శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితాత్రిషతి నామ సంఖ్య నూట అరవై రెండు ఓం హంసగత్యే ఓం హంసగతి ఇది నాలుగు అక్షరముల నామము ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హంసగత్యై నమ అని పలుకోవలేను హంసగతి ప్రాణము యొక్క గమనాగమనముల అనగా రాకపోకలు అని అర్థము హంస శబ్దమునకు ప్రాణము లేక ఆదిత్యుడు అని అర్థము హంతి గచ్ఛతీతి హంస హంస యొక్క అనగా ప్రాణము యొక్క గమనాగమనములు అనగా రాకపోకలు లక్షణా వృత్తి చేత జాప్యమైన అంటే ఆ ప్రాణములచే జపింపదగిన అజపాగాయత్రి మంత్ర రూపము కలది కాన పరమేశ్వరి హంసగతి అను నామముతో ప్రసిద్ధి నొందినది హకారేణ బహిర్యతి సకారేణ పునర్విషత్ ప్రాణము హాకారముతో బయటకు వచ్చును సకారముతో పునః లోపలకు ప్రవేశించును అను వచనము వలన ప్రాణగమనాగమనములు తెలియుచున్నవి పక్షాంతరమున ప్రాణాభిమాన దేవతారూపులు అగ్నిసోమాత్మకములు అయిన సూర్యచంద్రుల గతులు ఆ అహోరాత్రాత్మక కాలస్వరూపిణి అయిన పరమేశ్వరికి కలవు కాన జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపురసుందరీ దేవికి హంసగతి అను నామము ప్రసిద్ధము అథవా పరమేశ్వరుడు తనచే సృజింపబడిన ప్రపంచమున ప్రవేశించును కాన హంస అనబడును హంసస్థు పరమేశ్వర హంస అనగా పరమేశ్వరుడు అని నృసింహతాపని ఉపనిషత్తు చెప్పుచున్నది గమ్యతే ప్రాప్యతే ఇది గతి నాలుగు విధములైన భక్తుల చేత అనగా ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసువు జ్ఞాని చే శరణు పొందునబడినది కావున గతి అనబడును హంస గతి అని సామానాధిక రణ్యసమానము హంగ్ సశ్రుచిషత్ క్యాది అవిముక్త క్షేత్రముల యందు ఉండునది హంస అని శృతివచనము పక్షాంతరమున బ్రహ్మవాహనమైన హంస యొక్క నడక వంటి నడక కలది అగుట చేత హంసగతిహి అని చెప్పబడును మరి పక్షమున నామైక దేశే నామగ్రహం గ్రహణం అను న్యాయమును అనుసరించి హంసశబ్దము చేత చెప్పబడు కాళీ అందే హంస శబ్దము చేత వివక్షితమగును కాళీ అందెతో గమనము కలది కాన గతి అనగా పాదమని అర్థము హంసయుక్తి అయిన అందెలతో కూడిన పాదారవిందములు కలది కాన పరమేశ్వరి హంసగతి అను నామముతో భజనీయమగుచున్నది అథవా నిత్యము అనిత్యము సారము సారరహితము జడము చేతనము మొదలగు వస్తువులను వివిక్తముగా చూడగలుగు సమర్థులు హంస శబ్దముచే వివక్షితులగుదురు అట్టి వివేకము కలవారు ఒక గ్రామము నుండి మరి ఒక గ్రామమునకు ఒక దేశము నుండి మరి ఒక దేశమునకు పోవుదురు కాన వాచ్యులు వారు పరివ్రాజకులు నాలుగవ ఆశ్రయ ధర్మము వలన సన్యాసమును గైకొనిన వారు నిష్కములు నిష్కాములు తాదృషులైన సన్యాసులకు గతి పరమేశ్వరి అనగా వారి చేత తెలిసి కొనబడినది సాక్షాత్కరించుకొనబడినది కావున సచ్చిదానందస్వరూపిణి అగుదేవి హంసగతి అను నామంతో వ్యవహరింపబడును యతయ శుద్ధసత్వా శుద్ధసత్వములు కల యతీశ్వరులు సన్యాసయోగము వలన పరమేశ్వరుని పొందుచున్నారు అని శృతివచనము ఏ పూర్వం వేదే ఋషయశ్చ అనుచు శృతి పూర్వము వేదదర్శనములు గల ఋషులు బ్రహ్మవస్తువును తెలుసుకొని బ్రహ్మస్వరూపులైన ఆ మృతత్వమును పొందిరని చెప్పుచున్నది జీవన్ముక్తులైన వారి చేత అనుభవింపబడుచున్న పరమానందరూపమైన యుక్తియే స్వరూపముగా కలది పరమేశ్వరి అని భావము విశేషము హంస హంసేతి యోభ్రూయాత్ హంసో నామ సదాశివ అని అభియుక్తోక్తి ఇదియే అజపాగాయత్రి దీనికి ప్రాణగతి అని నామము కలదు గాయత్రి జపము చేయు చేయువాణిని రక్షించునది కాన గాయత్రి అనబడును అహోరాత్రములు అప్రయత్నముగా నిరంతరము ప్రాణగతి మంత్ర జపము లేక గాయత్రి జపము సాగుచుండును సూర్యోదయాది సూర్య సూర్యోదయ సూర్యోదయంత్రము ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున ప్రాణవాయువు సంచారము జరుగుచుండును అద్య సూర్యోదయమారభ్య పరేద్యుహు సూర్యోదయ పర్యంతం అజపా గాయత్రి మహామంత్ర జపమహంకరిష్యే అని ప్రతిదినము సంకల్పము చేయవలయును బుధస్థానమున మూలాధార చక్రమునకు దైవమైన గణపతికి ఆరు వందలు సంఖ్య అజపాజపము లింగమున స్వాధిష్టాన చక్రమునకు దైవమైన బ్రహ్మకు ఆరు వేల సంఖ్య అజపా జపమును నాభియందు మణిపూరక చక్రమునకు అధిష్టాన దైవమైన విష్ణువునకు ఆరు వేల సంఖ్య అజపాజపమును హృదయమున అనాహత చక్రమునకు అధిష్టాన దైవమైన శివునకు ఆరు వేల సంఖ్య అజపా జపమును కంఠమున విశుద్ధి చక్రమునకు దైవమైన జీవాత్మకు వెయ్యి సంఖ్య అజపాజపమును భ్రూమధ్యమున ఆజ్ఞాచక్రమునకు దైవమైన పరమాత్మనకు వెయ్యి సంఖ్య గల అజపాజపమును శిరమున సహస్రార చక్రమునకు అధిష్టాన దైవమైన గురుమూర్తికి వెయ్యి సంఖ్య అజపా జపమును ఈ విధముగా హంసగాయత్రి జపమును సమర్పించి తిరిగి సూర్యోదయ సమయమున హంసగాయత్రి జపమునకై సంకల్పము చేయవలయును ఈ రీతిగా అజపాగాయత్రి జపము చేయువారు బ్రహ్మనిష్ఠులగుదురని శ్రీ విద్యాతత్వజ్ఞులు ఉపదేశము ఓం ఐం హ్రీం శ్రీం हंसगत्यै नमः शिवशक्तिरूपाय नमः शिवाय ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः सर्वं श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पणमस्तु